ఎన్నిక ఏదైనా ప్రమాణం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే హామీ ఒక ప్రమాణం చేస్తారు ఎన్నికలకు ఓటర్ల దగ్గరికి వెళ్ళి ఆ సంబంధిత అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థి కానివ్వండి లేదంటే ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైనా సరే ఎన్నిక ఏదైనా అయితే ఇప్పుడు ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఒక వినూత్న పందాకి శ్రీకారం చుట్టారు అని చెప్పాలి. ఎందుకంటే గతంలో ఒకసారి మనం గుర్తు చేసుకుంటే పార్లమెంటు స్థానానికి సంబంధించి మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు అలాగే చేశారు విశాఖలో. ముందు ఆయన ఒక బాండ్ పేపర్ మీద రాసిచ్చారు ఆయన కనుక గెలుపొందితే ఏం చేస్తాము అనేది. అంటే ఒక నమ్మకం ఒక రకంగా అది ఎంతవరకు వర్కౌట్ అయిందంటే ఆయన గెలుపుకి దోహదపడలేకపోయినా ఆ హామీ పత్రం ఆ ప్రమాణ పత్రం అనేది ఆయనకి ఓటింగ్ శాతాన్ని అయితే మంచి ఓటింగ్నే తీసుకొచ్చాయి. అయితే ఇప్పుడు అదే పందాన్ని ఎవరైనా ఫాలో అయ్యారా అంటే తర్వాత ఏ ఎమ్మెల్యే ఎక్కడ అవ్వలేదు. కానీ ఇక్కడ ఒక సర్పంచ్ అభ్యర్థి అది కూడా వైసీపీకి మద్దతుదారుడైన ఒక సర్పంచ్ అభ్యర్థి ఒక కొత్త అంశాన్ని తెర మీద తీసుకొచ్చి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారారు. అదేంటి అంటే ఒకసారి మీరు చూడొచ్చు తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది ఇది పడాల రంగారెడ్డి సన్ ఆఫ్ అచ్చిరెడ్డి ఓబలంగ అనమాట. అక్కడ ఆయన చేసింది ఏంటి అంటే ఆయన ఒక హామీ పత్రం రాశారు ఒక బాండ్ పేపర్ రాశారు 20 రూపాయల బాండ్ పేపర్ మీద ఒక ప్రమాణ పత్రం రాసి ఓటర్లందరికీ కూడా పంచుతున్నారు. అయితే అందులో ప్రధానంగా ఆయన కొన్ని అంశాలు ప్రస్తావించారు. అంటే తన గుర్తు మీద ఓటు వేసి గెలిపించిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆయన అందించే పంచరత్నాలు అంటూ ఒక బాండ్ పేపర్ సిద్ధం చేశారు. ఆ పంచరత్నాలు ఏంటి అంటే ఒక సంవత్సరం కాలం పాటు అనగా మార్చి 1, 2021 నుండి ఫిబ్రవరి 28 వరకు కేబుల్ టీవీ ప్రసారాలు పూర్తిగా ఉచితంగా అందిస్తాము అంటూ మొదటి హామీ, అలాగే ఒక సంవత్సర కాలం పాటు ఓబలంక గ్రామంలో ప్రజలు తీసుకునే రేషన్ పూర్తిగా ఉచితం అంట, అలాగే మూడోది ఒక సంవత్సర కాలం పాటు ఓబలంక గ్రామ ప్రజలు కొనుగోలు చేసే మినరల్ వాటర్ ప్లాంట్ ఏదైతే ఉందో అక్కడ వాటర్ని ఫ్రీగా తీసుకెళ్లొచ్చు వాటర్ ప్లాంట్ నుంచి, అలాగే ఓబలంక గ్రామంలో ఉన్న ప్రజలకు బీపీ షుగర్ టెస్ట్లు ఉచితంగా చేయబడతాయి అది కూడా మరి ఏడాది పాట ఏంటనేది రాయలేదు, అలాగే పడాల సత్యనారాయణ రెడ్డి గారు స్వర్గీయ శ్రీ పడాల సత్యనారాయణ రెడ్డి గారి జ్ఞాపకార్థం హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు 10 మందికి ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం కూడా అందిస్తారు అని. అంతేకాకుండా 2022, 2023 సంవత్సరం గాను ఇంటి పన్నులు మరియు నీటి కుళాయిల పన్నులు కూడా రద్దు చేయడానికి కృషి చేస్తాము అంటూ ఒక హామీ పత్రం అయితే రాశారు. దాన్ని నోటరీ కూడా చేయించారు. ఇది ఒకవేళ మాట తప్పితే గనక ఏంటి అనేదానికి కూడా ఒక హామీ పత్రం ఇచ్చారు. ఇది ఇప్పుడు నిజంగా సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల సమయంలో ఏ ఎమ్మెల్యే కానీ ఏ ఎంపీ కానీ ఈ తరహా హామీ పత్రాలు రాయలేదు, కానీ ఒక నమ్మకం అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నమ్మకం అనేది వాళ్ళందరినీ గెలిపించింది. ఆ నమ్మకమే 151 స్థానాలను కట్టబెట్టింది. అయితే ఇప్పుడు ఈయన కూడా ఇది పార్టీ రహితంగా జరుగుతుంది ఎన్నికలే అయినా వైసీపీ మద్దతుదారుడుగా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అని చెప్పి ఎప్పుడైతే మెన్షన్ చేశారో అక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది వైసీపీ మద్దతుదారుడు ఈయనని. అయితే అది ఆ నమ్మకం ఇప్పుడు ఈ ప్రమాణపత్రం ఎంతవరకు ఓటర్లను గెలిపించేదాకా తీసుకెళ్తుంది, ఓటర్లు ఎంతవరకు ఆయన గెలిపించే ప్రయత్నం చేస్తారు, అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఈ హామీ పత్రం వెళ్ళింది అనేది కూడా ప్రధానంగా ఇప్పుడు సోషల్ మీడియా, ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా యుగం కాబట్టి చాలా వేగంగా సర్క్యులేట్ అవుతూ ఉంటాయి ఇటువంటివి. అంటే ఇంతవరకు ఎవరూ చేయలేని ఆలోచన చేశారు ఈయన పడాల రంగారెడ్డి అనేది. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, దీని మీద ఒకవేళ నిజంగా వర్కౌట్ అయితే రేపు పొద్దున అందరూ రేపు మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి, అలాగే తర్వాత జెడ్పీడీసీ ఎంపీడీసీ ఎన్నికలు జరగబోతున్నాయి, ఇటువంటి హామీ పత్రాలతో అందరూ సిద్ధమవుతారా, ప్రజల్లో నమ్మకం పెరగడానికి ప్రజల మన్నన పొందడానికి చేస్తున్న ఈ ప్రయత్నాలు ఈ బాండ్ పేపర్లు హామీ పత్రాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అనేది ప్రజలిచ్చే తీర్పును బట్టి ఉంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.